కలయిదే కలయిదే కనులకు తెలియని కలయిదే కలయిక కలదు। అందరికీ నమస్కారం, నేను మీ గీతా భగత్। సో ఒక డిఫరెంట్ టైటిల్ తో తుంగభద్ర అన్న టైటిల్ తో ఒక సినిమా మీ ముందుకు రాబోతుందండి। మరి ఈ సినిమాలో ఆదిత్ అండ్ డింపుల్ హీరో హీరోయిన్ గా నటిస్తున్నారు। ఈ సినిమాలో మెయిన్ లీడ్ చేస్తున్నారు సత్యరాజ్ గారు। మరి ఈ సినిమా గురించి బోలెడని ముచ్చట్లు చెప్పడానికి మనతో ఉన్నారు హీరో హీరోయిన్ అలాగే సత్యరాజ్ గారు। వాళ్ళతో మాట్లాడి ఈ సినిమా విశేషాలు తెలుసుకుందాం రండి। హాయ్ సత్యరాజ్ గారు, హాయ్ డింపుల్, హాయ్ ఆదిత్, హౌ ఆర్ యు? గుడ్ మార్నింగ్। మొత్తానికి ఇలా వరుసలో చూస్తుంటే ఇక్కడ కూడా నది పారుతున్నట్టుంది, అక్కడ నుంచి పారుతుందని అలా ఇక్కడికి అన్ని చోట్ల పారుతుంది అనుకోండి, అన్ని చోట్ల పారుతుంది। సార్ ఇప్పుడు మళ్ళీ మీరు తెలుగులో, యాక్చువల్లీ నాకేమనిపిస్తుందంటే నేను అప్పుడు పుట్టుంటే బాగుండు, తమిళ్లో మీరు హీరోగా ఉన్నప్పుడు నేను హీరోయిన్ అయ్యేదాన్ని। ఓపెన్ చేసినప్పుడు కనిపిస్తుంది క్లైమాక్స్ లో, మధ్యలో హీరోయిన్ పార్ట్. నో, ద ఎంటైర్ స్టోరీ ఇస్ ఇన్సైడ్ ఓన్లీ. ఓహో, దట్స్ ఎ వెరీ డిఫరెంట్ మూవీ। ఓకే సార్, గుర్తు పెట్టుకోండి సార్ ప్లీజ్ నన్ను. షీ వాంట్స్ యు టు రిమెంబర్ హర్ సార్. ఓకే ఓకే, డెఫినెట్లీ। ఓకే, సో తుంగభద్ర దగ్గరికి వచ్చేద్దాం। తుంగభద్రలో మీరు మెయిన్ మొత్తం క్యారెక్టర్ అంతా మీ మీదే రన్ అవుతుందని వింటున్నాం మేము, సో ఆ క్యారెక్టర్ గురించి చెప్పండి। వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్, వెరీ ఇంపార్టెంట్ క్లైమాక్స్। క్లైమాక్స్ ఇన్ దిస్ పీరియడ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ ఫర్ ద ఎంటైర్ సొసైటీ। ఇప్పుడు అంటే చాలా సినిమాలు వస్తున్నాయి కానీ అంటే మనం చెప్పే మెసేజ్ ఏంటి అన్న విషయం ఉంది। బాగా లవ్ చేయండి, బాగా లవ్ చేయొద్దు, అట్లాంటి మెసేజ్ కాకుండా సామాజికంగా అందరికీ అర్థం, డోంట్ ట్రై ఎనీబడీ టు బికమ్ రౌడీ ఎలిమెంట్, డోంట్ ట్రై టు అటెంప్ట్, అలాంటివి చేయకుండా ఎలా ఉండాలి అనేది, చెడు చేయకుండా ఎలా ఉండాలి అనేది చెప్తున్నారు మీరు। హింసతో అహింస ఎలా చేయాలి అని చెప్పి, హింసతో హింస ఎలా చేయాలా, హింసతో అహింస ఎలా చేయాలని, హింసతో హా అనేది కట్ అయిపోయింది ఇక్కడ, హింసతో హింస ఎలా చేయాలి అనుకుంటే మేము అది మాత్రమే తీసుకుంటాం అనమాట, అది ప్రాబ్లం మాకు। సో తుంగభద్ర అంటే ఇది ఏమన్నా సబ్జెక్ట్ కి రిలేటెడ్ ఉందా ఈ నేమ్ లేకపోతే? అవునండి, ఇప్పుడు తుంగభద్ర అనేది నది, ఇది తుంగభద్ర అనేది ప్రవహిస్తున్న ఏరియాలో జరుగుతున్న సినిమా। కానీ డైరెక్టర్ గారు నాకు చెప్పింది ఏంటంటే తుంగభద్ర అనేది యాక్చువల్లీ రెండు, yes అవును రెండు నదులు ఒక చోట కలుస్తాయి, two rivers they join at one place, తుంగభద్ర it's called తుంగభద్ర। సో అలా ఈ సినిమా కూడా ఒక two different ఐడియాలజీస్ ఉన్న క్యారెక్టర్స్ చేరుతున్నాయి అట్లాంటి ఒక విషయం అన్నమాట। సో సో రెండు నదులు, రెండు వర్గాలు, రెండు వర్గాలు అని చెప్తున్నారు। ఇంతకీ మీరే వర్గంలో ఉన్నారు? పార్టీ ఇస్ యు అండ్ డింపుల్, two groups సదరాస్ గ్రూప్ obviously, no we are all in dimple's group, మేము అందరం డింపుల్ వర్గంలో ఉన్నాం। ఓకే, బైట్ అంటున్నారు, సినిమాలో అంటున్నారు, ఎనీవేర్ మరాఠా he belongs to my group, she belongs to my group and she is cheating me and going to that group, yeah। అంత ధైర్యం ఎలా వచ్చేసిందండి? ఆయనని చీట్ చేశారు because of love, yeah because he got such a handsome hero na, because after he becomes very big success, I can't put eyes on his head sir, myself I am starting nerves అసలు ఏమంటారు? ఏంటి మీ స్పందన ఏమిటి? పొగుడుతున్నారు చూడండి, మీరు ఒక సూపర్ స్టార్ పొగుడుతున్నారు మిమ్మల్ని। ఆయన అంటే పెరగడం ఆయన సినిమాలు చూసి అవి పెరిగి వచ్చాం, ఇంకా ఆయన మమ్మల్ని ఇలా అంటే ఇంకేమంటాం, ఏదో ఒకటి అనాలి। యాక్చువల్లీ ఈ సినిమాకి ఆయన ఎక్కువ సినిమాలు చేయరు అనమాట, చాలా చూసీగా చేస్తారు। సో ఈ సినిమాకి చెన్నైకి స్క్రిప్ట్ చెప్పడానికి నేను డైరెక్టర్ గారు వెళ్ళాము, నాకు వాళ్ళ సన్ నాకు పరిచయం అనమాట, అలాగే ఆయన అపాయింట్మెంట్ తీసుకున్నాను। ఓకే, సో వెళ్ళి కలిసి చెప్పినప్పుడు ఆయన చెప్పారు చాలా సినిమాలు వద్దన్నానండి, నా క్యారెక్టర్ బాగుంటే మాత్రమే చేస్తాను, కంపెనీ బాగుందని చెప్పి। సో ఎట్లాంటి హీరో అని చూడకుండా క్యారెక్టర్ కోసం మాత్రం చేసే పర్సన్ ఆయన, మా సినిమాలో చేశారు కాబట్టి సినిమా ఇంకో లెవెల్కి వెళ్ళింది, ఇంకా ఆయన మా గురించి చెప్తున్నారంటే గుడ్ థింగ్స్ అబౌట్ యూ సార్, బ్యాడ్ థింగ్స్ ఆర్ యెట్ టు కమ్। సో డింపుల్, రొమాన్స్ ఫిలిం చేశారు మీరు తెలుగులో ఫస్ట్ ఫిలిం, అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇది చేస్తున్నారు, మధ్యలో వచ్చే సినిమాలు చాలా వచ్చాయి, రొమాన్స్ తో మీకు పేరు వచ్చింది, బట్ హౌ డిడ్ యూ గెట్ దిస్ ఆపర్చునిటీ ఈ ఫిలిం? దిస్ మూవీ డైరెక్టర్ శ్రీనివాస్ సార్, హి హాస్ సీన్ మై ప్రీవియస్ మూవీస్, రొమాన్స్ విత్ మై, ఎవరు చెప్పారు రొమాన్స్ చూడమని? Credit goes to Adit, obviously. Yeah. Sir, my recommendation sir. From Adit's side, yes. Oh, okay. So, ala nenu romance chudamani cheppi. Thanks, thanks for that. You, no thanks. No. Cinema tara nachi chudamannaru romance lo dimple chesina romance nachi chudamannara lekapothe aa romance chese avakasam meer miss avakunda undalani chudamannara. Ala kadandi romance cinema chusanu koncham naaku em anipinchindi ante ammai manchi homely face undi kani romance lo ad baga glamour ga chestuntadi ammai romance ee cinema lo village girl salwar atla like you can see my look right very traditional romance heroine em chesaranli meeru recommend chesi chudandi asla ammai aithe roju enti only salwar sa ani adigestundi. Oh come on. అలా చూసి నేను డైరెక్టర్ గారితో చెప్పాను ఈ అమ్మాయి అయితే ఇంకా విలేజ్ రోల్కి బాగుంటుందని. ఇంకా తను వచ్చారు మమ్మల్ని అందరినీ ఓకే చేయించి షూటింగ్కి వచ్చి మమ్మల్ని గౌరవించి ఇంత ఈ రేంజ్ లో చెప్తుంటే నాకు ఏదో ఉంది ఇక్కడ కూడా అనిపిస్తుంది. క్లైమాక్స్ ఏమైనా ఉందా దీనికి? అసలు చాలా పెద్ద పర్సన్ అండి పూణేలో. బిగ్ పర్సన్ ఫ్రమ్ పూణే. చిన్నగానే అనిపిస్తున్నారు. No, we have this politician background in our family. సినిమాలో కూడా పెద్ద బ్యాక్గ్రౌండ్, రియల్ లైఫ్ లో కూడా బ్యాక్గ్రౌండ్ పెద్ద బ్యాక్గ్రౌండ్. అదే కదా. ఇది సినిమాలో కూడా పెద్ద బ్యాక్గ్రౌండ్. Yes, yes. పెద్ద బ్యాక్గ్రౌండ్. పెద్ద బ్యాక్గ్రౌండ్. తెలుగు వస్తుంది మీకు సార్? చెక్ చేద్దాం ఇప్పుడు మనం సత్యరాజ్ గారిని తెలుగులో లేదో చెక్ చేద్దాం. సార్ బాగున్నారా? అందరికీ నమస్కారం. బాగున్నారా? మామూలుగా బాంబే హీరోయిన్స్ అందరూ చెప్తూ ఉంటారు అందరికీ నమస్కారం బాగున్నారు. అగైన్ స్టార్ట్. మై డైరెక్టర్ స్టార్ట్ అయిపోతుంది అక్కడ. దట్స్ ద ప్రాబ్లం. My director is very sweet. Yeah. Sir, you also have to say like Bombay heroines. I am enjoying shooting very well because they both have very good chemistry. Watching their chemistry, I am enjoying the shooting very much. Watching your chemistry, me chemistry juice, sir enjoy chesanu antunaru. Yeah, because hero heroine chemistry is very important, no, for the success of the movie. In between them, not only chemistry, physics, maths, history, geography, everything is very nice. So, me ke subject ante ishtam maavulga? Naaku sports ante chaala. నాకు స్పోర్ట్స్ పీరియడ్ అంటే చాలా ఇష్టం. హిస్టరీ ఆల్సో వాడికి తెలుసుంది. పుణేల బిగ్ షాట్ అంటే తెలుసుకోవాలండి. ఆ హిస్టరీ తెలియడం వల్ల ఈ కెమిస్ట్రీ వర్క్ అవుట్ అయింది అన్నమాట. అవును, లేకపోతే ఇంకా ఆవిడ ఏమన్నా జాగ్రత్త అండి మ్యాథ్స్ లో దెబ్బలు తింటారు లెక్కలు తప్పైతే. యాక్చువల్లీ ఇందాక మీరు చెప్పారు సినిమాలో కూడా తనది చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ బయట కూడా అని చెప్పి. సో అంటే రిలేట్ కొంచెం అవుతుంది ఎక్కడో చోట కనెక్ట్ అవుతుంది అంటేనా? Yeah. Your role in this film. You meet lot of. Your real life character. Yeah, real life. You have real life character, good looking boys and real life character also. She's asking, like really. Good looking father also and yeah, real life character. Father obviously, but. Okay. I don't want to talk. Who's better looking? Father is good looking or? Oh, very difficult thing. Oh. Ready. Minda. Ready. So very clever heroine. Definitely you will come out. Okay. Obviously both. See, I'm a fan of his from when I'm a kid. So I don't jepte nan jepinette naakem problem ledhu. Chusara ade teeskoche em kada ema antaru kada tittina poginnatte ammayilu. Even if you scold, it is like praising she's telling. Okay. If a beautiful girl, even if she scolds, it is like praising. అర్థం అయిపోయింది. మీరు ఏదో మాట్లాడాలని వంకతో మాట్లాడుతున్నారు అంతే మీరు. తనకు అర్థం అయిపోయింది. ఓనియండి నేను మాట్లాడుతున్నా కట్ చూడను. Sir, working experience with Srinivas garu, director. Tell me about him. Yeah, definitely director is the most important person because to extract acting from the artist, whether the artist have talent or not, that is different thing. But even though, because of director only, you can make rock itself like act. You can get the expression from the rock itself. Yeah, he's making mammalne act chestunnaru. He's very keen about very small expressions. Okay, so adi chaala important. Yeah, that is chaala important. Attention to detail. Yeah. Yes. His taste is very good in acting. If suppose a director have a wrong taste in the acting, you can't give a good acting. That is the problem. He is very correct in that. Inta manchi actor, superstar Tamil lo. తెలుగులో కూడా తెలుగులో యా ఆఫ్ కోర్స్ మిర్చి తర్వాత మేము అందరూ కూడా ఫ్యాన్స్ అయిపోయారు తెలుగులో. ఆయన పక్కన మీరు చేస్తున్నారు, ఆయనతో కలిసి చేశారు మీరు. ఆయన దగ్గర నుంచి ఏమైనా నేర్చుకున్నారా ఇన్ యాక్టింగ్? Obviously. Can you help from him? Yes. Expect, I mean, not Telugu language I'm saying, but yeah, he really helped me while doing my scenes and everything. Okay. So ఇప్పుడు అదే తెలుగులో చెప్పండి. చాలా బాగా హెల్ప్ చేశారు. దిస్ మూవీలో అది చాలా 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 హెల్ప్ చేశాను అండ్ చేశాను గాదమ్మా చేశారు మేబీ అదే రైట్ అయి ఉండొచ్చేమో లేదండి నేను మీకు చేసి ఉండొచ్చేమో అవునండి చాలా చేశారు she is telling sir she helped me in the film oh instead of telling this grammatical mistake no so I'll prompt you can tell ఇవాళ రేపు అదిత్ గారు సినిమా హిట్ అవ్వాలంటే దానికి ఒక 50% మ్యూజిక్ కూడా కారణం అవుతుంది అవునండి సో మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్ ప్రస్తుతం ఈ మూవీ మ్యూజిక్ గురించి చెప్పండి హరి గారు మ్యూజిక్ అందించారు సో ఆయన కూడా ఇది డెబ్యూ ఫిల్మ్ కదా దిస్ ఇస్ ఫస్ట్ హరి ఫస్ట్ ఫిల్మ్ ఇది అతను కన్నడలో చార్మినార్ అనే ఒక సినిమా చేశారు కానీ తెలుగులో దిస్ ద ఫస్ట్ ఫిల్మ్ ఈ సినిమాకి యూఎస్పీ ఏంటి అంటే మ్యూజిక్ ఇప్పుడు నేను ఒక ఆడియన్స్ గా ఈ సినిమా ఎందుకు చూడాలి అనుకుంటానంటే మ్యూజిక్ అసలు వచ్చిన తర్వాత ఇట్ విల్ బి ఆన్ ఎ డిఫరెంట్ లెవెల్ అని నాకు అనిపిస్తుంది అండ్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ అన్న పర్సన్ నాట్ జస్ట్ సాంగ్స్ బట్ మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వగలగాలి దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఇంపార్టెంట్ మెయిన్ గా ఆ ఎక్స్‌ప్రెషన్స్ మీరు ఇందాక అన్నారు చిన్న చిన్న ఎక్స్‌ప్రెషన్స్ ఉంటాయి ద ట్యూన్ ఇట్సెల్ఫ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బికాజ్ ఐ డోంట్ నో తెలుగు బట్ ఫస్ట్ టైం after the recording was over that mirchi tantara dara danda danda pandagala digi vacha without knowing the language I enjoyed the tune very much obviously that song becomes a very big hit like that in this film also in the climax that's a fantastic song okay they explained the lyrics to me but even though without knowing the lyrics that tune itself is very haunting it enhances the scene main ga maatladukovalsindi varahi ఇప్పుడు అది ఇక్కడ తెలుగులో మ్యాక్సిమం వాళ్ళు పట్టుకుందల్లా బంగారం అయిపోతుంది సో ఆల్రెడీ చూసేసాం ఏంటి అనేది వాళ్ళ సత్తా దెన్ ఇప్పుడు ఈ మూవీ చేస్తున్నారు ఇప్పుడు ఎలా ఉంది లైక్ సార్ టోల్డ్ ఈరోజు చెప్పారనమాట సార్ ఇది వారాహి చలన చిత్రం కాదు ఇది వారాహి చలన కళాశాల అని సో ఇట్ ఈస్ లైక్ ఎ స్కూల్ యు నో లాట్ ఆఫ్ న్యూ టాలెంట్ దే ఆర్ ఎంకరేజింగ్ ఎందుకంటే దే ఆర్ యూజువలీ ఇట్లాంటి చిన్న చిన్న హీరోలను పెట్టి పెద్ద బడ్జెట్లు పెట్టరు ఆయన ఏంటంటే ఈ స్క్రిప్ట్కి ఇంత బడ్జెట్ కావాలి ఈ స్క్రిప్ట్ ఎంత పెడితే వర్క్ అవుతుంది నేను దాన్ని చేస్తాను అన్న కాన్ఫిడెన్స్ అనుకుంది చేసిన సో ఇట్స్ మోర్ లైక్ అ స్కూల్ దాన్ ప్రొడక్షన్ హౌస్ యా ఆఫ్ కోర్స్ సీ ఇన్ వన్ ప్రొడక్షన్ ద ఓన్లీ బిజినెస్ మ్యాన్ ఇస్ ద ప్రొడ్యూసర్ ఆల్ అదర్ వి ఆర్ ఆల్ ఆర్టిస్ట్ డైరెక్టర్స్ టెక్నీషియన్స్ లైక్ దట్ బట్ అవర్ సాయి కొరపాటి అవర్ సాయి కొరపాటి హి ఈస్ నాట్ అ బిజినెస్ మ్యాన్ that's more important for this industry in the for this film industry producer should not act as a businessman okay he should love the product and he should love art also then only he can get a good subject he can judge a good subject yes otherwise only calculation prints it will not work out in cinema yes only calculations you can do it so business lo ento ostundi enti anedi okay some other business it's just calculation is enough okay just maths just maths is enough but in cinema only maths is not enough okay ఆయనకి maths లేదు అన్నారు ఆయన maths కూడా ఉండండి లేకపోతే this year he is given a hat trick success legend our producer cinema producer he should respect heart more not the tummy tummy means earning yeah I know yeah, I can understand even tummy is bigger than heart he should give more respect to the heart okay so I know meer tummy nuncha heart nunchi premincharaindi prem aithe heart nunchanandi aakala maatrame tummy okay andi aithe heart nunchi premistaru mee producers andarni ante remuneration ivakkaladu meeku కాదు మేము హార్ట్ నుంచి ప్రేమిస్తాం వాళ్ళు మమ్మల్ని టమ్మీ ఫిల్ చేస్తారు కాబట్టి ప్రాబ్లం ఓకే టమ్మీ ఫిల్ చేస్తే ఏంటంటే ఆటోమేటిక్ గా ఆనందం హార్ట్ నుంచి వస్తుంది బయటికి అది కరెక్ట్ అన్న ది వే టు ది హార్ట్ ఇస్ త్రూ ది టమ్మీ ఇప్పుడు ప్రొడ్యూసర్ గారు ఎప్పుడు ఫీల్ అవ్వలేదండి ఇంతమంది అంటే మ్యూజిక్ డైరెక్టర్ కి డెబ్యూ ఇది అండ్ రాహుల్ గారికి డెబ్యూ ఇది డైరెక్టర్ కి డెబ్యూ ఇది మీకు కాదు ఇది సో ఆయన ఎప్పుడు ఫీల్ అవ్వలేదా లేదండి ఆయన కంఫర్టబుల్ ఉన్నారు చాలా కంఫర్టబుల్ ఉన్నారు ఆయన ఏంటంటే ఇప్పుడు ఒక పెద్ద టెక్నీషియన్ పెట్టి చేస్తే నేను రెమ్యూనరేషన్ ఎక్కువ ఇస్తాను ఇప్పుడు చోట గారు దేవి గారు చేస్తే ఇదేంటి ఒకసారి తీసింది ఇంకో 2-3 టైమ్స్ చేస్తారు కొంచెం టైం అండ్ పేషెన్స్ కావాలి బట్ కొత్త టాలెంట్ ఇంకా వస్తుంది ఇంకా ఫ్రెష్ స్టఫ్ వస్తుంది సో ఆయనకు ఓపిక ఉందండి హీ రియలీ హ్యాస్ ద టైమ్ అండ్ ద పేషెన్స్ ఫర్ ఇట్ అది చాలామంది దగ్గర డబ్బులు ఉంటాయి కానీ ద టైమ్ అండ్ పేషెన్స్ ఇస్ నాట్ దర్ మనీ ఈజ్ నాట్ జస్ట్ ద క్రైటీరియా టు ప్రొడ్యూస్ అ ఫిల్మ్ అంతే కదా ఇప్పుడు యాక్చువల్లీ ఆ టైం ఆ పేషెన్స్ లేకపోతే డబ్బులు ఎవరికో ఇచ్చేస్తే ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు అది ఎలా వస్తుందో తెలియదు సో యు నీడ్ టు బి ఇన్వాల్వ్డ్ ఇన్ ది ఆర్ట్ ఆఫ్ మేకింగ్ ద ఫిల్మ్ కదా అది చాలా ఇంపార్టెంట్ మెయిన్గా సో ఇప్పటి వరకు మీరు ఎన్నో క్యారెక్టర్స్ చేశారు తమిళ్లో అండ్ తెలుగులో కొన్ని క్యారెక్టర్స్ చేసినా కూడా మా అందరికీ మీరు ఎప్పటికీ తెలుసు అప్పటి నుంచి తెలుసు ఇప్పటికీ తెలుసు ఎప్పటికీ తెలుస్తుందో అది వేరెప్పుడు ప్రేమిస్తూనే ఉంటాం మిమ్మల్ని సో ఏదైనా డిఫరెన్స్ ఉందా ఈ క్యారెక్టర్కి ఏదైనా ఇదేమైనా కొంచెం స్పెషల్ గా అనిపిస్తుందా మీకు? Through the negative character, you can tell in some character only what should do, what should not do. Like in Nayagan, Kamal's Kamal Haasan's Nayagudu, Manirathnam's movie. The last dialogue, "Neenga nallavara kettavara." Last dialogue. So that's the power of the character. Are you a good man or a bad man? Bad man. Okay. What Kamal said, I don't know. That's the real character in life. In cinema only black, white, but in real life only grey. Grey character. No, if black increases, it's a bad guy. If white increases, good guy. That's all. There is no in movie only Rama and Ravana. In real life, both mixed, no. Both mixed. No separate good guy or no separate bad guy. Okay. E film lo ante meer inda kannaru background unna lekapena hero aithe punch dialogue kottalasindi. Ee movie lo baaga meeku vachina dialogues evaina unnaya? Ala punch ఈ సినిమాలో మీరు వెళ్ళి ఆయన దగ్గర చెప్పే పంచ్ డైలాగ్స్ ఏమైనా ఉన్నాయా? ఆయన పంచిస్తూ ఉంటారు అప్పుడు. యాక్చువల్లీ సినిమాలో ఈ క్యారెక్టర్ చాలా తక్కువ మాట్లాడతాడండి, పనులు ఎక్కువ చేస్తాడు. టాక్ లెస్ డు మోర్. ఇందులో బాగా నచ్చిన సీన్? మై ఇంట్రడక్షన్ సీన్ ఇస్ రియల్లీ గుడ్ ఇన్ దిస్ మూవీ. వెరీ సెల్ఫిష్. వెరీ సెల్ఫిష్. అండ్ అవర్ సాంగ్స్ really good in this movie. Basically I enjoy dancing, so I really enjoyed our one song which we did in what is it? Krishna Nadi. I really enjoyed that song. Shankar Master did that choreography. Okay. And I loved the Adith fight sequence also. Cinema fight is born and it's different. Because she belongs to political family, so she likes fight scenes. Violence, murder. కానీ అందరూ మిమ్మల్ని కొడతారా ఈ సినిమాలో? సినిమా చూడండి. సో నైస్ టైటిల్. సినిమా చూడండి. నైస్ టైటిల్. సినిమా చూడండి. ఓ సినిమా చూపిస్తాం మామ. బట్ హీరో హీరోయిన్ Satyaraj garu and Geeta Bhagat. Oh. Cinema చూడండి. We will leave Dimple, come. I want us to go. ఆ తర్వాత సినిమా ఇప్పుడు తుంగభద్ర ఉంది కదా, సో ఉందాం మనం. సో మీకు నచ్చిన సీన్ అదని చెప్పారు, నచ్చిన సీన్? I love the climax of this movie. Okay. Yeah, it's really good. Okay. Sir, మీకు which scene you like most in this film? Sir, without dialogue there is one scene between myself and my wife. We both went for shopping and going to temple. That time there is some chemistry between me and my wife character. There is some villain portion is included in that scene. Okay. That scene only it's a very critical scene. Okay. Without knowing wife, I should entertain my wife as well as I should be very careful about the villain gang. Okay. That close up and performance I like very much because of the director. He extracted very good performance from me. ఉన్న డేంజర్ అసలు చుట్టూన ప్రమాదం వైఫ్ కి తెలియనివ్వకుండా తన వైఫ్ తో గడుపుతారు. సో ఆ సీన్ తను పర్ఫామ్ చేసిన పెద్దగా డైలాగులు లేవన్నమాట, మొత్తం కళ్ళతోనే చేయాలి తన బాడీ లాంగ్వేజ్. మీకు ఏ సీన్ బాగా నచ్చింది? క్లైమాక్స్ చాలా నచ్చిందండి. క్లైమాక్స్ కొంచెం మీనింగ్ఫుల్ క్లైమాక్స్ అండి. ఊరికినే క్లైమాక్స్ అనగానే 10 మంది వచ్చాము, కొట్టాము, బస్సులు పేలే అని కాకుండా అండ్ it's a mass film. Mass cinema. It's a proper, it's a family entertainer, but it is happening in a village. So Atlantic cinema ante manam expect chesedi atlanti untayi kada, kani this has a very meaningful and interesting climax. Edana tough ga anpinchina scene unda indro? Chaala scenes andi, endukante mottham a Guntur side teesam cinema. Cinema kuda akkada based Karlapod anno village lo base chesi chesam. So andariki aa accent untundi. చెప్పడం కూడా ఏంద్రా యాడిపోతావు అన్న చిన్న స్లాంగ్ ఉంటుంది అనమాట అందరికి. దెర్ ఇస్ అ స్మాల్ ఒరిజినాలిటీ ఇన్ దట్. సో ఆ స్లాంగ్ తీసుకుని రావడం, ఇమోషన్స్ కూడా చాలా, ఇప్పుడు కోపం అంటే కోపం కాదు, కోపంతో తగిన. దట్ ఆల్సో బికాస్ ఆఫ్ ద డైరెక్టర్, బికాస్ వితౌట్ నోయింగ్ తెలుగు ఐ స్పీక్ ఇన్ ద క్లైమాక్స్ 4 pages డైలాగ్. 4 pages డైలాగ్ విత్ స్లాంగ్ ఆల్సో. ఓ దట్ ఇస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద డైరెక్టర్. థాంక్యూ సో మచ్ అండి. సో తుంగభద్ర, సో నది ఎంత పవిత్రమైందని మనం అంటూ ఉంటాము, అది ఎంత ఫేమస్, సో అలాగే ఈ సినిమా కూడా అంత మంచి సినిమా కావాలి. నిజంగా మీరు అన్నారు మనసు నిండి వాళ్ళు బయటకు వస్తారు అని చెప్పి, సో వాళ్ళకి ఆ ఫీలింగ్ కలగాలి. ఆ ఫీలింగ్ మీ ఫిలిం చూస్తే కలుగుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అండ్ ఇది పెద్ద సక్సెస్ అయ్యి BMW అండ్ ఆడి కార్లు కొనాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. సార్ ఇలాగే మీరు మరిన్ని తెలుగు ఫిలిమ్స్ చేయాలి, తెలుగు నేర్చుకోవాలి ఇంకా. సో నెక్స్ట్ మీ తమిళ్ అండ్ తెలుగు ఫిలింలో నన్నే హీరోయిన్గా పెట్టుకోవాలి. ఇదండి తుంగభద్ర గురించి ఎన్నో విశేషాలు వీళ్ళ మాటల్లోనే ఇంత ఎంటర్‌టైన్‌మెంట్ ఉందంటే ఇక సినిమాలో ఏ మాత్రం తక్కువ లేదన్నమాట మరి ఇంకెందుకండి ఆలస్యం ఇది తొందరలో మీ ముందుకు వచ్చేస్తుంది ఈ సినిమాను కూడా చూసి మీరందరూ పెద్ద సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దిస్ ఇస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్ టేక్ కేర్ బై బై